are watching BitBNS News. नमस्ते బిట్బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్ గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి, మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు: లగ్జరీ రిసార్ట్ చైన్ ఇప్పుడు మాల్దీవులు మరియు థాయిలాండ్ లో బిట్కాయిన్ మరియు ఇథీరియం చెల్లింపులుగా అంగీకరిస్తుంది. షిబాయిను బన్ రేట్ 40% తగ్గింది. లవ్లీను గ్లోబల్ క్రిప్టో మార్కెట్ కు కొత్త మీమ్ టోకెన్ ను పరిచయం చేసింది. జంప్ క్రిప్టో సోలానా కోసం కొత్త వాలిడేటర్ క్లయింట్ ను రూపొందించడానికి ప్లాన్ ను ప్రకటించింది. ఆస్ట్రేలియన్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ప్రపంచ మొదటి బ్లాక్ చైన్ సెటిల్మెంట్ స్కీమ్ ఎగ్జామ్ ను పూర్తి చేసింది. క్రిప్టో కస్టడీ కోసం ప్రాంతీయ బ్యాంక్ తో టీమప్ సౌత్ కొరియా యొక్క ఎస్కే సెక్యూరిటీ. PAP చెల్లింపులు ప్రోటోకాల్ బినాన్స్ ఎకో సిస్టమ్ కాయిన్స్ BNB BUSD కనెక్ట్ చేస్తుంది. టోర్నాడో క్యాష్ లాస్ తర్వాత USDT మార్కెట్ క్యాప్ $2 బిలియన్ పెరిగింది. డిఫి ప్రోటోకాల్ కాంపౌండ్ మల్టీ చైన్ కమెంట్ అప్గ్రేడ్ సిద్ధంగా ఉందని చెబుతుంది. NFT కార్డ్ గేమ్ ఎమర్జెంట్స్ TGC ప్రత్యేకమైన సూపర్ బూస్టర్ ప్యాక్లతో బిటాలో ప్రారంభించబడింది. బిట్కాయిన్ ఇప్పుడు 1 బిలియన్ కి పైగా ప్రత్యేక అడ్రస్లను కలిగి ఉంది. ఒక రిపోర్ట్ ప్రకారం XRP గోల్డ్ మ్యాన్ సాచెస్ వెల్స్ ఫాగో మరియు HSBC ద్వారా డిజిటల్ కరెన్సీగా క్లాసిఫైడ్ చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్రిప్టో కరెన్సీల అప్రూవల్ హాస్పిటాలిటీ సెక్టార్తో సహా మరిన్ని బిజినెస్ డిజిటల్ ఆస్తులను చెల్లింపుగా యాక్సెప్ట్ చేస్తున్నారు. బిజినెస్ ట్రావెలర్ రిపోర్ట్ ప్రకారం హై ఎండ్ హోటల్ ఇండస్ట్రీ పాయనీర్ సొనేవా ఇప్పుడు మాల్దీవ్స్ మరియు థాయిలాండ్లోని దాని ఆస్తుల వద్ద బిట్కాయిన్ మరియు ఇథీరియంని అంగీకరిస్తున్నారు. షిబా బన్ పోర్టల్ నుండి వచ్చిన డేటా ప్రకారం మార్కెట్లోని అతిపెద్ద మీమ్ టోకెన్లలో ఒకటైన బన్ రేట్ గత 24 గంటల్లో 40% తగ్గింది. ఇంత బలమైన మరియు వేగవంతమైన తగ్గుదల కనబెడుతుంది. లవ్లీను మీమ్ టోకెన్ల ఇండస్ట్రీలో రెవల్యూషనరీ చేంజెస్ తీసుకురావడానికి తీసుకురాబడిన ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్లో అన్ని పోటీ ప్రేరేపిత టోకెన్లు పనికిరానివిగా అనిపిస్తాయి. వాటికి తరచుగా అప్లికేషన్ ఉండదు, లిక్విడిటీ ఉండదు మరియు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ ఉండదు. ఈ స్టీరియోటైప్ను డిస్ట్రాయ్ చేయడానికి క్రిప్టో ఎంథూసియాజం టీమ్ దాని స్వంత ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా మీమ్ టోకెన్ పరిశ్రమను రెవల్యూషనరీ మార్చడానికి దాని ప్రైమరీ పర్పస్ లవ్లీను అనే ప్రాజెక్ట్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. జంప్ క్రిప్టో సోలానా కోసం కొత్త వాలిడేటర్ క్లయింట్ను నిర్మిస్తుందని సంస్థ మంగళవారం ప్రకటించింది. సోలానా నెట్వర్క్ యొక్క స్కేలబిలిటీ మరియు క్రెడిబిలిటీ పెంచడం ఇనిషియేటివ్ యొక్క ప్రధాన లక్ష్యమని తెలుస్తుంది. ప్రపంచంలోని ప్రముఖ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ల్లో ఒకటైన ఆస్ట్రేలియన్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ASX ప్రపంచంలోని మొట్టమొదటి బ్లాక్ చైన్ సెటిల్మెంట్ స్కీమ్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. ఎందుకంటే సంస్థ యాక్టివిటీస్ని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క బెనిఫిట్స్ ఉపయోగించుకుంటూ వివిధ రకాల డిజిటల్ ఆస్తులను నిల్వ చేయడానికి మరియు బిజినెస్ చేయడానికి ప్లాట్ఫామ్లోని కంపెనీల సామర్థ్యాన్ని పరీక్ష ప్రారంభిస్తుంది. ఫైనాన్షియల్ రివ్యూ August 16 నివేదించబడింది. మీడియా అవుట్లెట్ ది పబ్లిక్ ప్రకారం ఎస్కే వ్యాపార సామ్రాజ్యంలో భాగమైన ఎస్కే సెక్యూరిటీస్ డేగు నగరంలో ఉన్న ప్రాంతీయ రీజనల్ బ్యాంక్ అయిన DGB డేగు బ్యాంకులతో కలిసి డిజిటల్ అసెట్ కస్టడీ వ్యాపారాన్ని ప్రారంభించనుంది. ఇన్ఫినిటీ బ్లాక్ అనే క్రిప్టో కస్టడీ స్టార్టప్ లో పార్టీలు 9.7% వాటాను వెల్లడించిన తర్వాత మొత్తానికి స్వాధీనం చేసుకున్నాయి. PAP క్రిప్టోల చెల్లింపులను ఆమోదించడానికి, ఇంటర్నెట్ సేవలను అనుమతించడానికి డిజైన్డ్ తక్కువ కోడ్ పరికరం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ కాంట్రాక్ట్ల ప్లాట్ఫామ్లో ఒకదాన్ని కనెక్ట్ చేస్తుందని, PAP పరిష్కారాలు BNB BUSD ఇంటిగ్రేటెడ్తో బినాన్స్ ఇకో సిస్టమ్ వస్తాయని చెప్పడం జరిగింది. క్రిప్టోకరెన్సీ మిక్సర్ టోర్నాడో క్యాష్ పై US ట్రెజరీ డిపార్ట్మెంట్ శాంక్షన్స్ విధించినప్పటి నుండి టెథర్ USDT టోకెన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు $2 బిలియన్ పెరిగింది. ఆఫీస్ ఆఫ్ ప్యారిస్ అసెట్ కంట్రోల్ తప్పనిసరిగా August 8 టోర్నాడో క్యాష్ ను ఉపయోగించకుండా అమెరికన్లు నిషేధించింది. ప్రత్యేకంగా నియమించబడిన జాతీయులు మరియు నిరోధించబడిన వ్యక్తులు SDN జాతీతకు సేవకు కనెక్ట్ చేయబడిన 44 USD కాయిన్స్ మరియు ఇథీరియం చిరునామాలను బ్లాక్ లిస్ట్ చేసింది.